ఒక బంధం బాగుండాలి అంటే ఒకరి మాట మరొకరు గౌరవించాలి కానీ ఇద్దర్లో ఏ ఒక్కరు నోరు జారినా ఆ బంధం చేజారిపోతుంది బంధం బలపడాలన్నా బలహీనపడాలన్నా మాటలే కారణమవుతాయి మాట కంటే బంధం బలమైనది నేస్తమా జననానికి మరణానికి ఒక సమయం ఉన్నట్టే మన జీవితములో జరిగే ప్రతిదానికి ఒక సమయం రాసిపెట్టి ఉంటుంది అది రానిదే మనం ఎంత ఆరాటపడినా ప్రయోజనం ఉండదు మనం మంచి చేశాం అనుకుంటాం కానీ ఆ మంచిలో కూడా చెడుని వెదికే మహానుభావులు మాత్రం ఎప్పుడైనా సరే మన పక్కనే ఉంటారు వృద్ధాశ్రమంలోని ఓ తల్లి ఆవేదన ఇది నీకు జన్మనివ్వడానికి నా గర్భస్థానాన్ని ఇచ్చాను నేను ఉండటానికి నీ ఇంటి ఓ చీకటి గది కూడా లేదా బాబు అని అంటుంది చేతిలో గీతలు నమ్మొద్దు ఎందుకంటే చెయ్యి లేనోడికి కూడా భవిష్యత్తు ఉంటుంది మిత్రమా తనకు తాను వశపరుచుకోగలిగిన మనిషిని దేవతల సైతం ప్రభావితం చేయలేరు అతని విజయాలను వారు అపజయాలుగా మార్చలేరు కాలముతో కరిగిపోయే ఆస్తుల కోసం రక్త సంబంధితులను వదులుకోకు అశాశ్వతమైన ఆడంబరాల కోసం జన్మనిచ్చిన తల్లిదండ్రులను వదులుకోకు కొత్త పరిచయాల కోసం శాశ్వతంగా బంధాలకు దూరం కాకు కొత్తగా స్నేహితులు దొరికారు అని నిన్ను ఆదరించిన పాత స్నేహితులకు స్వస్తి చెప్పకు ఇది చేస్తే చివరికి అన్నీ ఉన్న అనాథవే ఎన్ని చేతులు మారినా సెకండ్ హ్యాండ్ అని పిలవనిది ఏదైనా ఉంది అంటే అది కేవలం డబ్బు మాత్రమే మిత్రమా కదలకుండా కూర్చుంటే కళ కరిగిపోతుంది ఆచరణకు పూనుకుంటే స్వప్నం సకారమవుతుంది అడగని వారికి ఇచ్చే సలహా ఆసక్తి లేని వారికి నేర్పే విద్య స్వార్థపరులకు చేసే సహాయం సముద్రం మీద కురిసే వానలాంటిది ఒక మనిషి మీద ఇంకో మనిషికి ఎప్పటికీ ఒకటే అభిప్రాయం ఉండదు అది మంచి అయినా చెడు అయినా బాధ వేరొకరిదే అయితే ఓదార్చడం చాలా తేలిక అదే బాధ మనకు వస్తే ఓర్చుకోవడం చాలా కష్టం ఎదిగిన వాడి పరిచయం కోసం ఎగబడతారు మనకు పరిచయం ఉన్నవాడు ఎదిగితే తట్టుకోలేరు చెప్పుడు మాటలు వినడం అంటే నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకోవడం వెలుగుతున్న దీపం ఉండాలి ఎందుకంటే దీపం పూరి గుడిసెలో అయినా ఇంద్రభవనములో అయినా సమానంగా వెలుగుతుంది మౌనానికి మహత్తర శక్తి ఉంది మంచి ఆలోచన నిర్ణయాలు మౌనం నుంచే పుడతాయి కష్టపడడం చేతకాని వాళ్ళే మోసం చేస్తూ బ్రతికేస్తుంటారు నిన్న నిన్ను విడిచి వెళ్ళిన వారు ఈరోజు వచ్చి నిన్నేదో ఉద్ధరిస్తారని అనుకోవడం నీ అవివేకం జీవితాంతం నీతో తోడుగా ఉండే నీ ఊపిరే ఏదో ఒకరోజు నీకు చెప్పకుండానే వెళ్ళిపోతుంది ఇక ఈ బంధాలు ఎంత సమస్యలకు భయపడి పారిపోవడం కాదు ఎదిరించి నిలబడి పోరాడండి మనకి మంచి చెప్పేవాళ్ళు దొరకడం అదృష్టం ఆ మంచిని వినకపోవడం మన దురదృష్టం